కవుల రైలు రచన దేవరకొండ బాలగంగాధర తిలక్. తెలుగుదేశం కవులతో నిండి మూడవ తరగతి రైలు పెట్టలాగా కృత్తిరిసిపోయింది. ఇంకా జాగా లేదు అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టికెట్లు కొనుక్కుని కొత్త కవులు తోసుకు లోపలికి ఎగబడుతున్నారు. కొందరు ఫుట్బోర్డుల మీద నిలబడి, కొందరు కమ్మీలను పట్టుకుని వేలాడుతున్నారు. ఒక ఆవిడ మేలుముసుగు వేసుకుని వచ్చింది. సుతారంగా, అందంగా ఉంది. కళ్లల్లో అపూర్వమైన వెలుగు, ఎర్రని పెదవుల్లో తీయని సిగ్గు వంపులు. వెన్నెలను, ఉషఃకాంతిని, మల్లె పువ్వుల్ని, మంచిగంధాన్ని, రత్నాలను కలబోసి మనమీద చెల్లినట్టు అనిపిస్తుంది ఆవిడను చూస్తే. ఆవిడ నిస్పృహగా చూసింది రైలు పెట్టకేసి. లోపలి బొగ్గు పులుసు గాలి, చుట్టపొగా, వాగుడు కలిసి పెట్టెలో నుంచి బయటకు దుర్భరంగా వ్యాపిస్తున్నాయి. ఇక్కడ చూడలేదు దయచేయవమ్మా, నువ్వు కూడానా మా కర్మ, వగలొలకబోసుకుంటూ అన్నాడు ఒక చుట్ట ఆసామి కాండ్రించి ఉమ్ము వేస్తూ. ఆయన కవిశార్ధూల బిరుదంకితుడు, అప్పకవీయం అడ్డంగా బట్టి వేశాడు. నో ప్లేస్ మేడం, వెరీ సారీ అంటూ కన్ను గీటాడు ఒక నవయువకుడు గాగుల్స్ తీసి సెకండ్ హ్యాండ్ బీడి నోట్లో ఉంచుకునే. కొందరు వెకిలిగా నవ్వారు, కొందరు దగ్గారు, మరికొందరు ఈలలు వేశారు. పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్ళిపోయింది. రైలు కదిలిపోయింది. స్టేషన్ మాస్టర్ వచ్చి ఆమెను చూసి, పాపం చోటులేదా అమ్మా, నీ పేరు అని అడిగాడు. కవిత అందా సుందరి. కవుల రైలు వడివడిగా గమ్యం తెలియకుండా వెళ్ళిపోతోంది.